हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मन की केंद्र प्रभुत्व संस्था अनेटुवंटि इंडियन इंस्टिट्यूट ऑफ फॉरेन ट्रेड नुंचि सीनियर असिस्टेंट अलगे क्लर्क उद्योगान भर्ती चेयडानिकि ओक मंचि नोटिफिकेशन अयिते विडुदल कावडं जरिगिंदि। सेलेक्ट अयिनटुवंटि कैंडिडेट्स अंदरू कूडा मन राष्ट्रंलोने उद्योगालु अयिते चेसुकोवच्चु। मीकु स्टार्टिंग सालरी 70,000 रूपीस अयिते उंटुंदि। एपी तेलंगाण मेल अंड फीमेल कैंडिडेट्स ई पोस्टुलकु अयिते अप्लाई चेसुकोवच्चु। अन्नि पर्मनेंट जॉब्स काबट्टि नोटिफिकेशन संबंधिंचि कंप्लीट डीटेल्स ई वीडियोलो अयिते एक्सप्लेन चेस्तानु। मीकु अप्लिकेशन प्रासेस वीडियो कूडा कावालंटे तप्पनिसरिगा वीडियोनि लाइक चेसि किंद कामेंट सेक्शन लो एस अनि चेप्पेसि कामेंट चेसिनट्लयिते खच्चितंगा मीकु अयिते वीडियो पोस्ट चेयडम अयिते जरुगुतुंदि। काबट्टि लाइक चेसि फस्ट टाइम एवरैते चानल चूस्तुन्नारो तप्पनिसरिगा सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान कूडा యాక్టివేట్ చేసుకోండి। మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను। సో ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్ళే ముందు చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే యూపీఎస్సీ వంటి గవర్నమెంట్ జాబ్స్ లో మనం జాబ్ సాధించడం వల్ల జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అవి మంచి జాబ్స్ అని చెప్పేసి అంటారు। సో అవి మాత్రమే మంచి జాబ్స్ కాదండి, చాలా రకాల మంచి జాబ్స్ అయితే మనకి బయట ప్రపంచంలో అయితే కనబడుతూ ఉన్నాయి। మీ కెరీర్ కి బ్రేక్ పడ్డా లేకపోతే మీ కెరీర్ ని చేంజ్ చేసుకొని ఒక మంచి జాబ్ ని ఫైండ్ అవుట్ చేద్దామన్నా చాలా చాలా ఈజీ అండి, ఇంపాసిబుల్ అని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుకోవద్దు। ఎందుకంటే శౌభన్ సాగర్ కూడా ఈ విధంగా సందేహంలో ఉండి ఒక మంచి జాబ్ లో అయితే సెటిల్ అయ్యాడు। తన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న జాబ్ చేసేవాడండి, అయితే యూపీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి తన జాబ్ ని అయితే క్విట్ చేశాడు। తన ఫ్రీ టైమ్ లో ఏం చేసేవాడు అంటే ప్రో రెస్లింగ్ సంబంధించి తన ఓన్ మ్యాగజైన్ అయితే రాయడం మొదలు పెట్టాడు। సో ఆ వర్క్ అయితే తనకి చాలా ఇష్టంగా ఉండేదన్నమాట, కాబట్టి తనకి ఒక ప్రొడక్ట్ సంబంధించిన ప్లానింగ్ అండ్ డెవలపింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది। సో దట్ తను ఏంటంటే యూపీఎస్సీని వదిలేశాడు, ఇంజనీరింగ్ ని కూడా వదిలేశాడు, తన మైండ్ అంతా కూడా ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ మీద అయితే ఉంది। అయితే ఏ విధంగా జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి సందేహంలో ఉన్నటువంటి సందర్భంలో శోభన్ చాలా ఈజీగా ఏం చేశారంటే రీ లెవెల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ అయితే రాయడం జరిగింది। విత్ ఇన్ 15 డేస్ లోనే లాజీ కిట్స్ అనే కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ని అయితే సాధించడం జరిగింది। ఇప్పుడు తన హోర్డింగ్స్ కూడా మీరైతే గమనించొచ్చండి, సో అక్రాస్ ఇండియా తన యొక్క హోర్డింగ్స్ అయితే ఉన్నాయి। సో రీ లెవెల్లో మనకి ఇండియాస్ టాప్ లీడింగ్ కంపెనీస్లో మీరు కూడా మీ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకొని మంచి జాబ్ అయితే పొందొచ్చు। జస్ట్ 500 స్కోర్ అయితే తెచ్చుకోవాలి, మీరు టెస్ట్ రాయాల్సి ఉంటుంది, 500 స్కోర్ తెచ్చుకుంటే విత్ ఇన్ 15 డేస్ మీకు జాబ్ గ్యారంటీకి ఇస్తారు। మీ బ్యాక్గ్రౌండ్తో కానీ ఎక్స్పీరియన్స్తో కానీ ఎటువంటి సంబంధం లేదు, ఈ టెస్ట్ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీ, ఎన్నిసార్లన్నా రాసుకోవచ్చు। కొత్తగా 5 టెస్ట్లు అయితే లాంచ్ చేస్తారండి, ప్రాజెక్ట్ అసోసియేట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించి, అలాగే 18 కేటగిరీస్ కూడా మనకైతే అదనంగా ఉన్నాయి। సో దీని ద్వారా మీకు బిజినెస్ డెవలప్మెంట్, వెబ్ డెవలపర్, హ్యూమన్ రిసోర్సెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈ విధంగా చాలా రకాలు అయితే ఉంటాయి అన్నమాట। లాస్ట్ మంత్ 36 లక్షల ఓతుగల జాబ్స్ అనేవి అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది। టాప్ 3 స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా యాపిల్కి సంబంధించిన మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ గిఫ్ట్ అయితే చేస్తారు। నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి మీరు టెస్ట్ స్లాట్ అయితే బుక్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో। థ్యాంక్ యూ। సో గైస్, ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నుంచి అయితే విడుదల కావడం జరిగింది। ఇక్కడ మనం చూసుకుంటే ఢిల్లీ నుంచి, కోల్కతా నుంచి, అలాగే కాకినాడ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాకినాడ లొకేషన్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట। సో మనకి కాకినాడ లొకేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకుని అక్కడ జాబ్ వస్తే పర్వాలేదు, ఢిల్లీలో మీకు జాబ్ వచ్చింది అనుకోండి 1 ఇయర్ పాటు మీరు ఢిల్లీలో వర్క్ చేస్తారు, తర్వాత మనకి ట్రాన్స్ఫర్స్ అయితే అవుతాయి। అబౌట్ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మీరు కాకినాడ లొకేషన్లో వచ్చి మీరైతే వర్క్ అనేది చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది, కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని యూస్ చేసుకోండి అని చెప్పేసి నేను అయితే చెప్తాను। సో దీంట్లో చూసుకుంటే మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు, ఇందులో మనకి ముఖ్యంగా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। సో దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అసిస్టెంట్ రిజిస్టర్ అని చెప్పేసి, సో కాకినాడకు ఒకటి, అలాగే కోల్కతాకు ఒకటి, టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి। అలాగే మనకి పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పేసి 1 వేకెన్సీ ఉంది, ఇది మనకి కాకినాడకు సంబంధించి కేటాయించారు। తర్వాత మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కాకినాడకు ఒకటి, ఢిల్లీకి ఒకటి, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। స్టెనోగ్రాఫర్ ఉద్యోగం ఒకటి ఉంది కాకినాడకు సంబంధించి। సో వీటికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 35, 30, 30, 30, 27 ఈ విధంగా అయితే ఇచ్చారు। SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి సంబంధించి 3 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది। వీటికి సంబంధించి శాలరీ చూసుకున్నట్లయితే మనకి సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి మీకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే 35,400 రూపీస్తో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 70,000 రూపీస్ అయితే శాలరీ రావడం జరుగుతుంది। ఇక మనకి అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకు సంబంధించి బేసిక్ పే 56,100 రూపీస్తో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1 లాక్ రూపీస్ అయితే రావడం జరుగుతుందండి, గమనించాలి। సో శాలరీ కూడా మాత్రం చాలా ఎక్కువగా ఉంది, గమనించాలి। అలాగే మనకి ఇక్కడ బేసిక్ పే 25,000 ఉంది కాబట్టి 35,000 మీకు బై హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది అన్ని అలవెన్సెస్ కలుపుకొని। ఈ విధంగా మనకి శాలరీ డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఆర్
పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అంటే మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా పీజీ పూర్తి చేసినా కూడా ఈ పోస్టులకు సంబంధించి మీరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకేనా, గమనించాలి. తర్వాత మనకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం మనకి 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత మనకి అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకు సంబంధించి 55% మార్క్స్తో మీరు మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ అనేది కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వేకెన్సీస్ ఆల్రెడీ మనం డిస్కషన్ అయితే చేసాము, ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. సో జస్ట్ మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకు సంబంధించి మాత్రం మనమైతే డిస్కషన్ అయితే చేస్తున్నాం. మిగతా పోస్టులకు సంబంధించి మనకి కొంత ఎక్స్పీరియన్స్ అయితే కావాలని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అయితే స్వీకరిస్తున్నారు. ఆల్రెడీ మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మనకి జూన్ 15 నుంచి జూలై 5 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ అయితే పెడతామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. రిటర్న్ టెస్ట్ సంబంధించి మీకు డేట్స్ ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అయితే ఎప్పటికప్పుడు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మనకి లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఎవరికైతే రిటర్న్ టెస్ట్లో మెరిట్ బాగుంటుందో వాళ్ళందరికీ కూడా ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక చేసి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కాకినాడ లొకేషన్లోనే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకున్నాయని చెప్పేసి నేనైతే చెప్తాను. వీటికి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను. అక్కడి నుంచి వెళ్ళి మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.